కంప్యూటర్ తో కుస్తీ పడుతున్న ఈ అమ్మాయి ఏదో ఆన్లైన్ పాఠాలు వింటుందేమో అనుకుంటే పొరపాటే, ఎందుకంటే తను సాఫ్ట్వేర్ డెవలపర్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన అందరాజు సుప్రియల కుమార్తె స్ఫూర్తి బాన్సువాడలోనే ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కరోనా కాలంలో అందరిలానే ఇంటికే పరిమితమైంది స్ఫూర్తి. పాఠశాలలు ఆన్లైన్ తరగతులు చెప్పినా ఎక్కువ సమయం పట్టేది కాదు. దీంతో మిగతా సమయంలో ఫోన్, టీవీ, ఇతర అంశాలతో కాలక్షేపం చేయాల్సి వచ్చేది. స్ఫూర్తికి ఉన్నత విద్య అభ్యసించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలన్నది లక్ష్యం. ఇందుకోసం మొదటి నుంచి సాంకేతిక అంశాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆన్లైన్ లో కోడింగ్ నేర్పిస్తామంటూ ప్రకటన చూసింది. నాన్న ప్రోత్సాహంతో రోజు గంట చొప్పున 144 గంటలు కోడింగ్ పై శిక్షణ తీసుకుంది. కరోనా టైంలో మా డాడీ వైట్ హార్ట్ జూనియర్ అనే ప్లాట్ఫామ్ లో నాకు చదువు నేర్పిస్తున్నాడు కోడింగ్ అని. టోటల్ 144 క్లాసెస్ ఉంటాయి, అంటే 144 hours లాగా. మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు. టోటల్ డేకి 1 hour పెట్టవచ్చు క్లాసెస్. 48 క్లాసెస్ అలా గేమ్స్ గురించి, ఇంకా 48 యాప్స్ గురించి, ఇంకా 48 డేటా సైన్స్ మీద వర్క్ చేస్తారు. కోడింగ్ పై పట్టు సాధించిన స్ఫూర్తి శిక్షణ తీసుకుంటూనే గేమ్స్, యాప్స్ కు కోడింగ్ రాసింది. శిక్షణ పూర్తయ్యాక ప్రత్యేక సమయం కేటాయిస్తూ గేమ్స్ డిజైన్ చేసింది, యాప్ రూపొందించింది. అలా 20 ఆటలు, 13 యాప్స్ డెవలప్ చేసింది. ఫ్రూట్ కట్టర్, నింజా హంటర్ యాప్స్ కూడా చేసా. డీజే ఆపరేటర్ అని, స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అని. గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ల్యాప్టాప్స్ లో, డెస్క్టాప్ లో ఆడుకోవచ్చు. యాప్స్ కొన్ని కొన్ని టీచర్స్కి, కొన్ని కొన్ని నార్మల్గా వాడుకోవచ్చు. కొన్ని కొన్ని డేటాని స్టోర్ చేసుకోవడానికి యాప్స్ ఉన్నాయి. కొన్ని బార్టర్ సిస్టమ్ అనే యాప్లో మనం డేటా, అంటే మనకి కావాల్సిన వస్తువులు వేరెవరి దగ్గర ఉన్నా కానీ మనం తెచ్చుకోవడానికి ఉంటుంది. మన దగ్గర ఉన్న బుక్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అలా ఉంటుంది. ఇంకా టీరెక్స్ గేమ్ చాలా బాగుంటుంది. లెవెల్ వైజ్ ఉంటుంది, స్టార్టింగ్ నార్మల్, తర్వాత మీడియం, తర్వాత హార్డ్ ఉంటుంది. కొంచెం అలానే వెళ్తూ ఉంటుంది లాస్ట్ వరకు. చాలా ఇన్ఫినైట్ లాగా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ టైం తీసుకుంటుండే. లెవెల్ వైజ్ వస్తున్నా, అంటే స్టార్టింగ్లో కొంచెం టైం, తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా, ఒక 2-3 hours ఒక గేమ్ అవుతుండే. ఇప్పుడు ఒక 1-2 days ఒక యాప్ అవుతుంది. ప్రస్తుతం డేటా సైన్స్ లో శిక్షణ తీసుకుంటోంది. స్ఫూర్తి ప్రతిభ గమనించిన వైట్ హార్ట్ హెచ్ఆర్ జూనియర్ సంస్థ సొంతంగా గేమ్స్ తయారు చేసుకునే స్థాయికి ఎదగడంతో ఆమోద ధృవీకరణ పత్రం అందించారు. గేమ్ డెవలప్ చేసే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిని చూసి పాఠశాల యాజమాన్యం సైతం అభినందిస్తోంది. ఈ వయసు పిల్లలు ప్లేస్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే స్ఫూర్తి మాత్రం ఆ స్టోర్ కే తన సేవలు అందిస్తోంది. స్ఫూర్తి ప్రయత్నాలపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మాయి పైథాన్ మీద వర్క్ చేస్తుంది, డేటా సైన్సెస్ మీద వర్క్ చేస్తుంది. మేము, మాకు ముగ్గురు అమ్మాయిలు బాగానే చదువుకుంటారు. అందులో మా అమ్మాయి చిన్నమ్మాయి బాగా షార్ప్ కాబట్టి ఈమెను మేము అనుకోకుండానే జాయిన్ చేసినాం. అది జాయిన్ చేసినందుకు మాకు బాగా సంతృప్తిగా ఉంది. మా అమ్మాయి ఈ సాఫ్ట్వేర్లో బాగా ముందు ముందుకు వెళ్ళిపోయి మంచి స్థానాలలో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ సమయాన్ని, ఖాళీ సమయాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ పేరెంట్స్ సహకారంతో ఒక ఆన్లైన్ వైట్ హ్యాట్ జూనియర్ .com ఆన్లైన్లో ఆమె చిన్నప్పటి నుంచి మేము గమనిస్తున్నాము. ఆమె ప్రతి ఒక్క విషయంలో హైపర్ యాక్టివ్గా ఉండేది. స్పోర్ట్స్లో కానీ, స్టడీస్లో కానీ, మళ్ళీ డిసిప్లిన్లో కానీ చాలా యాక్టివ్గా ఉండేది. సో ఆ పాప ఈ 20 యాప్స్ని డెవలప్ చేయడం వల్ల మా స్కూల్ కూడా
మంచి పేరు రావడం జరిగింది. ఆ పాప మా స్కూల్లో చదవడం మాకు కూడా గర్వకారణమే. అనుకోకుండా ఫ్రీ కోడింగ్ క్లాస్ బుక్ చేసుకుంటే ఏకంగా గేమ్స్ యాప్స్ తయారు చేసే స్థాయికి ఎదిగింది స్ఫూర్తి. ఇలాగే మరిన్ని గేమ్స్ యాప్స్ తయారు చేస్తూ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ డెవలపర్ గా గుర్తింపు పొందడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.